భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తొలి నామినేషన్ దాఖలు చేశారు. మణుగూరులోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గమనించి సహకరించాలని పోలీసులు తెలిపారు. ఈ నెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3 నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కాని నిన్న ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ రోజు తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవనుంది. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల వరకు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 6 పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని, మాకు ఆవేదన బాధ ఉందనే విషయాన్ని ప్రజలు చెప్తున్నటువంటి సందర్భం, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు కూడా మంచి ఆదరణ చూపెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డును కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. తప్పనిసరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా మరి సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉందనే విషయాన్ని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.